అందరికీ నమస్తే. జెన్యున్ రివ్యూ స్టార్ అన్నమాట. మనం థియేటర్ దగ్గర రివ్యూ తీసుకుంటే బాగా గడబిడిగా ఉంటుందని కొంచెం పక్క గల్లీలో మా దోస్తుగాడు ఆయన వచ్చిన చెప్తున్నా సినిమా గురించి. ఆబ్వియస్లీ అందరికీ రాజశేమ ట్రైలర్ టీజర్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోలేదు, కానీ సినిమా చూసి మాత్రం ఎక్స్పెక్టేషన్కి మించి ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. ఆ పూజ హెగ్డే గారికి మరో జన్మనిచ్చిన వాడు డైరెక్టర్ అనమాట. ఎందుకంటే చాలా ప్రీటిగా కనిపిస్తుంది అనమాట నాకైతే. మరి ప్రభాస్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఎందుకు ఒక అంటే పెద్ద పాన్ ఇండియా సినిమా తీసిన తర్వాత ఒక ఫ్లాప్ తీసిండు అని నేను బాధపడినా. యాజ్ ఎ ఫ్యాన్గా మళ్ళీ హిట్ కొట్టిండన్న నిజంగా అంటే బరాబర్ ఒకటైతే చెప్తున్నా చూడండి అన్న. చాలామంది అన్నారు థియేటర్లు ఫుల్ అయితే 20 రోజులు 2 నెలల వరకు అని చెప్పారు అంతకుముందు సినిమాలకి. మరి ఈ సినిమాకి అలాంటి డైలాగులు ఏమి లేవు. రేపటికెళ్ళి మీరు చూడండి సినిమా. అంటే బిల్కుల్ అందంగా చాలా బాగుంది. ఎక్కడ ఏది ఉండాలి అది ఉందన్నమాట. ఇదంతా పక్కన పెడితే ఇంకా ప్రభాస్ లుకింగ్ ఎవరు కూడా గెస్ట్ చేయలేరు. ఒక 3-4 క్యారెక్టర్స్ అంటే స్టైల్స్ మారుస్తారన్నమాట. అదే నేను అంటున్నాను కదా, బేసికల్లీ మనం ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అది అందరూ చూడండి. ఎందుకంటే నేను కూడా అలా థ్రిల్ అయ్యాను అనమాట. సినిమా ఎలా ఉంటుందో బోర్ కొడుతుంది అనుకో. మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే మన ఎవ్వరికి తెలుగు నుటివిటీకి సంబంధించిన మ్యూజిక్ కాదు, కాకపోతే చాలా దగ్గరగా వెళ్తుంది అనమాట. విజువల్ మ్యూజిక్ చూస్తే చాలా దగ్గర అవుతారు. అంటే మ్యూజిక్ అంటే మనందరికీ గట్టిగా జిల్ జిల్ జిగేలు రాని అట్లాంటి మ్యూజిక్లు అంటే ఇష్టం. ఇట్లాంటి సైలెంట్ మ్యూజిక్ తోటి కిల్ చేయడానికి వచ్చాడు అనమాట మ్యూజిక్ డైరెక్టర్. ఒక్క మాటలో అందరూ కూడా మాటలు లేవన్నా, ఓన్లీ మాటలు చూసిన వాళ్ళకైతే మాటలు రావు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా, సూపర్ ఉందని చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా పెట్టిన 200కి బాగుందని చెప్తారు చెప్తారన్న ప్రామిస్గా.